తీసుకుంటే జగన్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల బెంగళూరులో లండన్ వైద్యులు వచ్చి అక్కడ చేస్తున్నారని, మళ్ళీ ఆ హెల్త్ ఫిజికల్ హెల్తా మెంటల్ హెల్తా అని. మెంటల్గా జగన్కి ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల అక్కడ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ లండన్ నుంచి వస్తున్నారు. అది ఇక్కడ ఉంటే పుకార్లు బయలుదేరుతాయని బెంగళూరులో సెక్యూరిటీ తీసుకుంటున్నారు అనేది కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు. నిజానికి మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు, తీసుకోవాలి. మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఎలాంటిదో మెంటల్ హెల్త్ కూడా అలాంటిదే. ఒక భయంకరంగా ఈ స్థాయిలో ఓడిపోయిన అతనికి ఖచ్చితంగా మెంటల్ ప్రెజర్ ఉంటుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెసివ్ ఇది ఉంటుంది. మామూలుగా గ్రీప్తో పోలుస్తుంటారు ఓటములను కూడా. గ్రీప్లో ఏంటంటే దాదాపు 5 స్టేజెస్ ఉంటాయి గ్రీప్లో. ఫస్ట్ ఏమో డినియల్. డినియల్ అంటే అది ఒప్పుకోకపోవడం, నాకు నేను ఓడిపోవడం ఏంటి, ఇంత ఘోరంగా రావడం ఏంటి అని ఒప్పుకోకపోవడం. ఆ తర్వాత యాంగర్ వస్తుంది. ఆ తర్వాత ఏమో కంప్లీట్గా దేనికైనా నేను రెడీ, ఇది కానీ నేను కానీ సీట్లు వస్తే దేనికైనా రెడీ, అంటే ముందు పొజిషన్ కానీ వస్తే ఏమైనా నేను చేయడానికి రెడీ అనే ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత డిప్రెషన్ వస్తుంది, ఏంటిది మనం ఇంత చేసుకోవడం ఏందని. ఫైనల్గా యాక్సెప్టెన్సీ, వాస్తవం ఇది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది యాక్సెప్టెన్సీ. ఇది కూటమి ఓటమికి కూడా వర్తిస్తుంది. గ్రీఫ్కి అదే, దుఃఖానికి ఇది, ఈ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ ఆర్గనైజ్డ్కి లేకపోవచ్చు. అలాగే జగన్ ఒక పక్క పోరాటాన్ని స్టార్ట్ చేసి యాక్సెప్ట్ చేసి పోరాటాన్ని స్టార్ చేసినా తనకు ఆ ప్రెజర్ ఉండొచ్చు. దానివల్ల తనకి మెంటల్గా సైకాలజిస్టులు కావచ్చు, సైకాట్రిస్టులు కావచ్చు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఎవరైనా రకరకాల కొంతమంది, ఇప్పుడు చంద్రబాబు యోగా చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఇదే, తనకి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, దాని నుంచి బయటపడడానికి. ఎవరికైనా ఉంటుంది మెంటల్ స్ట్రెస్. మన మోడీ అయితే హిమాలయాలకు కూడా వెళ్ళి మెడిటేషన్ చేస్తాడు కదా. సో అది ఒక కారణం అని చెప్తున్నారు. కానీ పొలిటికల్గా నేనైతే అది పెద్ద కారణం అనుకోవట్లేదు. పొలిటికల్గా ప్రధాన కారణం ఏంటి అంటే, అక్కడ డీకే శివకుమార్ ఉన్నాడు. గతంలో కూడా షర్మిల డీకే శివకుమార్తో మీటింగ్స్ అయినాకనే కలిసింది. సో డీకే శివకుమార్తో జగన్ కూడా మీటింగ్స్ జరుగుతున్నాయనేది ఒక ఉపకారం ఉంది. అయితే డీకే శివకుమార్ ఏమో దాన్ని గట్టి ఖండించాడు, తీవ్రంగానే ఆయన ట్వీట్ కూడా చేశాడు. అయితే అవన్నీ వాళ్ళు మామూలుగా రాజకీయ నాయకులు ఎప్పుడైనా కూడా ఖండిస్తుంటారు. రేపు అనౌన్స్ చేస్తారంటే కూడా ఈ రోజు వరకు కూడా ఖండిస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక టైమింగ్ అదంతా ఉంటుంది, అప్పటి వరకు లీక్ కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో వాళ్ళకి అవసరమైతే పీలర్లు బయటకు వదులుతారు, లేనప్పుడు అసలు ఏం జరగలేదని చెప్తూ ఉంటారు. సో శర్మిలాది కూడా అప్పుడు ఆమె ఏదో బర్త్డేకి వచ్చింది, పర్సనల్గా కుటుంబ సంబంధాల రీత్యా వచ్చిందని చెప్పారు. ఫైనల్ కట్ చేస్తే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? డీకే ద్వారానే సాధ్యమైంది. డీకేనే రాయబారాలు చేశాడు, లైజనింగ్ వీళ్ళిద్దరి మధ్య చేశాడు. అట్లాగే ఇప్పుడు జగన్ కూడా డీకేతో కలుస్తున్నాడు అనేది ఒక పాజిబుల్ ఇది. ఎందుకంటే బీజేపీ జగన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, మోడీకి అవసరం లేదు జగన్తో. ఎందుకు మోడీకి జగన్తో అవసరం ఏంటి? రెండు రకాలు. ఒకటేమో అక్కడ రాజ్యసభ అండ్ లోక్సభలో కొంతమంది జగన్కి ఉన్నారు. రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు. వాళ్ళ ముఖ్యంగా రాజ్యసభలో 11 మంది మద్దతు కొన్ని బిల్లులకి బీజేపీకి కావాలి. ఆ 11 మందిలో కనీసం 3-4 చీల్చగలిగి బీఆర్ఎస్ నుంచి 1-4 వెళ్ళే పరిస్థితి ఉంది. ఇంకొంతమందిని ప్రెజర్ చేస్తున్నారు కేసులు పెట్టి. ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీల మీద ఆల్రెడీ సివియర్ కేసులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. అట్లాగే జగన్తో గెలిచిన పరిమళ నత్వాన్ని ఇలాంటి వాళ్ళు కూడా మోడీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి దీంట్లో జగన్కి, జగన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. రెండవ కారణం, రాష్ట్రంలో చంద్రబాబు కొద్దిగా చెక్ పెడితే జగన్ ద్వారా చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడన్న స్ట్రాటజీ కూడా బీజేపీ వాళ్ళకు ఉందని చెబుతారు. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు జగన్ అన్న ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు చంద్రబాబుని ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు ఇంపార్టెంట్, చంద్రబాబు ఎంపీల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ. కాబట్టి జగన్ చంద్రబాబు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు వైపు ఉండే పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా తనకి పొలిటికల్గా ప్రధానంగా ఆయనకున్న లక్ష్యం ఏంటంటే జగన్ పార్టీని సమూలంగా తొక్కేయాలి. ఈ 5 ఏళ్లలో తొక్కకపోతే మళ్ళీ మనకు కష్టమైపోతుంది. ఎందుకంటే చంద్రబాబు ఏజ్ రీత్యా కూడా 8 ఇయర్స్ వస్తాయి ఆయనకి. మళ్ళీ లోకేష్ చంద్రబాబు లాగా
మొత్తం ఈ అన్నిటిని మెయింటైన్ చేయగలుగుతాడు అనేది ఇప్పటికిప్పుడే డౌట్. ఎందుకంటే లోకేష్ ఇంకా ఇండిపెండెంట్గా అతన్ని చంద్రబాబు వదిలి చేయలేదు ఇప్పటివరకు. పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని బయటకు కూడా గట్టిగా పంపించలేదు లాస్ట్ ఎలక్షన్లో, పవన్ కళ్యాణ్ ఎక్కడ హర్ట్ అవుతాడని. సో అందువల్ల చంద్రబాబుకు ఉన్న ప్లాన్ ఏంటంటే, మనం ఈ ఐదేళ్ల పీరియడ్లోనే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు కేంద్రంలో కూడా పవర్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ 2029లో కేంద్రంలో ఎన్డీఏ వస్తుందారో చెప్పలేము. అందుకని ఈ ఐదేళ్లలో జగన్ని తొక్కేయాలంటే జగన్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని ముఖ్యమైన నాయకత్వాన్ని జైల్లో పెట్టాలి, మిగతా వాళ్ళని కొనగలిగితే కొనేయాలి, లేదా ప్రెజర్ చేసి కాంగ్రెస్లకో వేరే చోటుకో బీజేపీలకో పంపించేయాలి. ఇలాగా చంద్రబాబుకు ఒక ప్లాన్ ఉంది. సో ఈ ప్లాన్ జగన్ ఎదుర్కోవాలంటే జగన్కు నేషనల్ వైడ్గా ఒక సపోర్ట్ అవసరం. ఇంతకుముందు జగన్ ఇద్దరిని క్యార్ చేయలేదు, బీజేపీకి లోపాయి గారికి మద్దతు ఇస్తా వచ్చాడు, దానివల్ల ఉపయోగం జరిగింది జగన్కి. అయితే ఇప్పుడు కానీ చేయకపోతే నెక్స్ట్ 2029కి చంద్రబాబు ఇండియా కూటమి గెలుస్తుందంటే అటు జంప్ అయినా ఆశ్చర్యం లేదు. అందుకని ఇప్పుడే జగన్ కానీ ఇండియా కూటమిలో చేరిపోతే చంద్రబాబు అప్పటికే ఆప్షన్ ఉండదు. ఇది జగన్ ముందున్న స్ట్రాటజీ. ఒకవేళ అరెస్ట్ అయినా నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఎట్లా కేజ్రీవాల్ అయిందో అట్లాగే వీళ్ళు నేషనల్ వైడ్ అవసరమైతే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇష్యూ చేయగలరు. సో ఇది జగన్ ముందున్న ఆప్షను. దీనికోసం బెంగళూరులో అతను డికే శివకుమార్తో మంతనాలు జరిపే అవకాశం ఉంది.